అబ్బా మీ అన్నయ్య ఫోటో ఇక్కడ పెట్టేశారు. పర్లేదు తినా, ఎలాగో మీకు నచ్చాడు అని అంటున్నారుగా. పైగా ఎన్ వెంకటేశ్వరరావు పేరు కూడా నాకు నచ్చింది. తీరా ఫోటో చూడకుండా వెళ్తే అక్కడ ఏమైనా ఆటో ఇటో అయిందంటే? ఏమవదు. హలో, ఇప్పుడు ఈ ఫోటో చూసిందంటే లక్ష వంకలు చెప్తుంది. ఓకే ఓకే సరే. ప్రభా సార్ నువ్వు బయలుదేరు, అబ్బాయి బ్లూ షర్ట్ ఖాకీ ప్యాంట్ వేసుకొని వస్తాడు. చీర బాగానే ఉందా? సూపర్. అన్నయ్య సాఫ్ట్వేరేనా, న్యూస్ రీడర్ కాదా? డెలైట్ 7,20,000 శాలరీ. హలో హలో, నేను బ్లూ షర్ట్ కాగేసి వేసుకొచ్చాను. ఆమె ఏ రంగు? పసుపచ్చ. ఓ పసుపచ్చ రంగు చీర. సరే సరే నేను చూసుకుంటా. నైస్ షర్ట్. థ్యాంక్స్. కొత్తది, మా బాస్ కొనిచ్చాడు. పెళ్లి చూపులా? హా, ఆమె పసుపచ్చ చీరలో వస్తుంది, నేను బ్లూ షర్ట్ కాకిస్లో వేచి చేయాలి. ఓ గాట్ ఇట్. వాట్ ఏ కోయిన్సిడెన్స్, నాకు కూడా పెళ్లి చూపులే. రేపు ఏ రంగు షర్ట్ అయినా వేసుకుని వెళ్ళచ్చు. అందుకేనా అలాంటి వేసుకుని తిరుగుతున్నారు? నా పేరు చింతా గురుమూర్తి, అమ్మాయి పేరు స్వప్న. నైస్ మీటింగ్ యూ. నా పేరు వెంకీ, అమ్మాయి పేరు శిరీష, బాస్ పేరు ఉదయ్. ఎన్ఆర్ఐ L1 మీద యుఎస్కి వెళ్ళి ఈ మధ్యనే H1 కింద మారాను. ఓ అంటే మంచిదేనా అండి? చాలాను, నెక్స్ట్ గ్రీన్ కార్డే. ఓహో. మరి ఎక్కడండి గుళ్ళ ఇలా? అప్పుడప్పుడు ఇలా గుడికొచ్చి ఆ దేవుడు నా కోరికలు తీర్చమని చెప్పుకుంటుంటాను. దాన్ని పూజ అంటారండి. ఆ దేవుడు కూడా నాకు ఇలా చేయి అలా చేయని చెప్పేస్తుంటాడు తెలుసా? దాన్నే పిచ్చి అంటారండి. వాట్ యు డూ అండి, మీకు వీసా రాలేదా? నాకు అసలు యుఎస్ వెళ్ళాలనే ఐడియానే రాలేదండి. కష్టం లేండి, ఇట్ ఈస్ నాట్ ఈజీ యునో. ఇప్పుడు నన్ను చూడండి, ఎస్ఏపీలో ఇండియాలో 7 ఏళ్ళు కింద మీద పడితే గానీ. ఓ శాప. శాప అనకూడదు, ఎస్ఏపీ అనాలి. అంటే ఏంటండి? ఏమో తెలీదు, అదేదో ఉందండి. ఐ థింక్ ఇట్స్ జర్మన్. నన్ను వదిలేయండి, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకండి, కుదరద్దులేండి. కుదరకూడదండి, నాది చాలా పెద్ద కథ. నాది కుదరాలి, నాది మామూలు కథ. వెంటనే H4 అప్లై చేసేద్దామని. చూడలేదా? సరే అయితే నేను బ్లూ షర్ట్ కోసం వెతుకుతాను. వచ్చింది. అమ్మాయి పేరు ప్రభావతి, ఇంటి పేరు యు, ఢిల్లీలో పుట్టి పెరిగింది. వైజాగ్ నేటివ్ ప్లేస్. అమ్మాయి పుట్టిన తేదీ May 31, 1989. జోడెక్ సైజ్ జెమిని. ప్రభావతి కాదయ్యా, అమ్మాయి పేరు శిరీష. అదేనండి, అమ్మాయి పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. అయినా అవన్నీ నీకు ఎలా తెలుసు? ఈ డీటెయిల్స్ అన్ని ముందే నువ్వు చెప్పలేదండి నాకు. ఇదిగో నిజంగా పెళ్లి చేసుకున్నవాడు కూడా ఇన్ని డీటెయిల్స్ అడగడు. ఇంతకీ ఆ అమ్మాయికి నా గురించి ఏమో తెలుసా? ఆ అమ్మాయి నీ ఫోటో కూడా చూడలేదంటే, నీ పేరు మాత్రమే తెలుసు. సరే నా తిప్పలు ఎవరు, నేను పడతాను. పడండి. ఎన్ వెంకటేశ్వరరావు కరెక్టేనా? ఓ మీరేనా? ఐ యామ్ శిరీష. నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. అంత బాగుందా?
చింత గురుమూర్తి కంటే బాగుందా? అలా అని కాదు, మా ఫ్రెండ్ పేరు కూడా ఎన్ వెంకటేశ్వరరావే. ఒకే పేరుతో ఇద్దరున్నారన్నమాట. ముగ్గురు ఉన్నారు, మూడవడు ఎక్కడెక్కడ ఉండాలి. పిల్లలు అమెరికాలో చదివితే మీకు ఓకేనా? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటే నాకేంటండి? నేను ఒక చిన్న కాల్ చేసుకుని వస్తాను. హలో నాన్న, రేపు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేయండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. ఐ థింక్ షీఈస్ ద వన్. నాన్న, ఆఫీస్ నుంచి ఎవరైనా పింగ్ చేస్తే బీఆర్బి అని కొట్టు. అసలే వర్క్ ఫ్రమ్ హోము. ఏంట్రా, పాత్ర ఉన్నది ఉన్నట్టు చేయమంటే తగిన ప్రవేశ్ చేస్తున్నావు. మీరు ఎలాగో చేసుకోవట్లేదు కదండి, ఇంకా మా తిప్పలో మేము పడతాం. ప్రస్తుతానికి H4 మీద తీసుకెళ్తాను. మా కన్సల్టెంట్ చేత శాప్ SAP నేర్పించి H1 చేయించేస్తాను. గంటకు $75 దాకా వస్తాయి. ఎడిషన్లో అదే ఎక్కువ. స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా బాగుంటుంది. ఓరిని పంచవర్ష ప్రణాళిక బంగారం గాను చెప్పించేరే మగడ. స్క్రిప్ట్ చదవకుండా పాత్ర చేస్తే లాగే ఉంటుంది. ఏదో సాయం చేద్దాం అనుకుంటే బొత్తిగా ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. పదండి. సారీ అండి, మీరు నా టైప్ కాదు. ఇలా మొహమ్మద్ చెప్పేస్తున్నాను, మీరేం అనుకోకూడదు. ఒక్క నిమిషం క్రితం ఉన్న ఆ గురువేశ్వరరావు వేరు. హలో నాన్న, ఐ జస్ట్ బ్రోక్ అప్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.